జిల్లాల విభజన అనంతరం నూతనంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష హోదాలో జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లు ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తల తొలి సర్వసభ్య సమావేశం స్థానిక చెరుకూరి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, రూడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి పలువురు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా శివరాం సుబ్రహ్మణ్యం గారి ఇంటికొచ్చి ఆయన ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకోవడం, ఖచ్చితంగా ఆయన సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన ఉండడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శివరాం సుబ్రహ్మణ్యం గారి కూతురు యొక్క వివాహ వేడుకలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజకీయ వచ్చి వారిద్దరిని కూడా దంపతుల్ని అమ్మాయిని మరి అల్లుడిని కూడా ఇద్దరిని కూడా ఆశీర్వదించుకుంటుంది. బహుశా చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో ఎక్కడైనా ఆయన కూడా కాస్త స్లోగా ఉండుండొచ్చేమో కానీ డెఫినెట్గా ఆయన కూడా యాక్టివేట్ అవుతారు. ఆయన కూడా పార్టీకి ఆయన అందించాల్సినటువంటి సేవలు, ఆయన ఎక్కడెక్కడ ఆయన ఉపయోగించుకోవాలో ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఆ స్థాయిలోనే డెఫినెట్గా వారిని కూడా ఉపయోగించుకుంటారనేటువంటి మాటలు కూడా ఇంకా తెలియజేస్తున్నాం. అలాగే చైర్మన్ రెడ్డి గారు లేదా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కూడా చైర్మన్గా అవకాశం ఇచ్చారు. చాలామంది నిజంగా కార్యకర్తలు లేకపోతే నాయకులు పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ చాలామందికి అవకాశం దొరకలేదు. షర్మిలా రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిగా భావించి ఆమెకు వీళ్ళు కూడా చైర్మన్గా అవకాశం ఇచ్చారు. వీళ్ళ ఆమె కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా పార్టీని చేపడతారు. ప్రతి వార్డులోని ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ కార్యకర్తకు అవసరం వచ్చినా స్పందించాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రోటోకాల్లో అయినటువంటి ఆమె కాబట్టి డెఫినెట్గా ఆమె కూడా బాధ్యత ఉంది, దానికి తగినట్టుగా పనిచేస్తారనేటువంటి నమ్మకం కూడా మనం ముందుకొని తెలియజేస్తాము. అలాగే నందేపు శ్రీనివాస్ గారు మరి గడిచినటువంటి కొంతకాలంగా కోఆర్డినేటర్ లేనప్పటికీ కూడా మరి చాలా కార్యక్రమాలు వారి భుజాల మీద వేసుకుని వారి నగర పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా గడిచినటువంటి 4-5 సంవత్సరాలుగా ఈ పార్టీని ఇక్కడ నడిపిస్తా ఉన్నా. డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో మీరు పనిచేస్తామనేటువంటి దానికి మీకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు కూడా ఇంకా క్షేత్రస్థాయికి లేదు, మొత్తం టౌన్ అంతా కలిపి లేకపోతే ఒక నియోజకవర్గం అంతా కలిపి అన్నట్టుగా కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. ఇంకా ఏ వార్డులో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి పార్టీ వేరే కూడా స్ట్రెంగ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చాలామంది వేళ ఎస్సీస్టీ వేళ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందనంటే 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది కలిగిందనంటే డెఫినెట్గా ఎటువంటి అనుమానం లేకుండా ఎస్సీస్ ముఖ్యంగా పార్టీ ఖచ్చితంగా బలాన్ని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎస్సీకి బీసీకి ఎస్టీకి మైనారిటీకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాము. మీరు ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు కోరుతా ఉన్నాను. అందు గురించి ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీలు అందరూ కూడా ఒక నాటి మీద ఉండి పార్టీని స్ట్రెంగ్తన్ చేయమని, ముస్లిం సోదరులు కూడా ఈ నియోజకవర్గంలో దాదాపుగా 15-20 వేల మంది ఓటర్లు ఉన్నారు, అందరూ కలిసి కట్టడం ముందుకు రండి అని చెప్పి అందరిని విజ్ఞప్తి చేస్తూ నేను ప్రొటెక్ట్ చేసుకునేవాడిని. అదేవిధంగా రాజా గారు వాళ్ళ మనుషులు నాకు ప్రొటెక్ట్ చేసుకునేవారు. నేను ఇవాళ వేదిక నుంచి ఒక అడుగు ముందరికి వేసి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. రాజా గారి మనుషుల్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, నా మనుషుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మరి ముందుకు సాగాలి అని, ఎవరికి కూడా ఏ రకమైన డౌట్స్ అపోహలు అందరూ కూడా విడనాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకువెళ్ళాలి. నేను ఇందాక చెప్పినట్టు మనకు ముందు ఉన్నది సెమీఫైనల్స్. ఏదైతే 3 పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి కార్పొరేషన్ ఎన్నికలు గెలవడం జరిగింది. గతంలో కూడా మరి ఇక్కడ ఎమ్మెల్యే కూడా మనం కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకు లోపాలు జరిగినాయి, ఏం జరిగినాయి అనేది పక్కన పెట్టి మనము రాబోయే కార్పొరేషన్ ఎన్నికలైనా కానివ్వండి, అదేవిధంగా మనకి జరగబోయే సార్వత్రిక ఎన్నికలైనా కానివ్వండి, రాజమండ్రిలో మనం ఎంత పర్సెంట్
తీసుకొస్తా ఉన్నాను. ఒకటే ప్రతి కార్యకర్తని కూడా గుర్తుపెట్టుకోమనేది ఒకటే చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఏదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏడాది రా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలగన్నారో ఒక 30 సంవత్సరాల పాటు సత్యశ్యామం చేయాలనే ఆలోచనలో మనందరూ కూడా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మనకి మేము